నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కిల్తంపాలెం ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పాఠశాలలో వంట చేయడకు కనీసం వంట మనుషులు కూడా కరువయ్యారని, ప్రైవేటు వ్యక్తులను వంట చేయడానికి గాను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే సంధ్య తెలియజేశారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు భయాందోళన మధ్య కాలం గడపవలసి వస్తుందని వాపోయారు. గత 24 సంవత్సరం బట్టి స్కూల్లో పనిచేస్తాను, అంటే డైలీ వేజ్ గా పనిచేస్తూ ఎంతమంది సార్స్ మేడమ్స్ అందరూ ఉన్నారు, మారారు, చేశారు. అలాగే మేము కూడా డైలీ వేజ్ గా 20 సంవత్సరాలు నేను పనిచేస్తాను. అంతా పాటు కొత్తగా జాయిన్ అయ్యారు కుర్రవాళ్ళు ఒక 5-6 సంవత్సరాల కిందటి నుంచి. అలాగే పనిచేస్తాం కానీ మాకు శాలరీస్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఎవరైనా, మేము ఎన్నిసార్లు మాకు మ్యాన్ పవర్లో ఉండేది ఫస్ట్. ఆ మ్యాన్ పవర్ కొత్త సెక్రటరీ గారు గత సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చారు. దాని నుంచి ఆఫీసర్ ఎవరో కోర్టుకి వెళ్ళారని, దాని నుంచి అయితే మాకు ఇక్కడ న్యాయం అయితే జరగలేదు. కాకపోతే ప్రిన్సిపల్ మేడం గారు కొత్తగా వచ్చారు ఈ సంవత్సరం కూడా, ఆవిడ వచ్చి గత సాహస్ కూడా ఉండేవారు, అప్పుడు మ్యాన్ పవర్ ఉండేది తీస్తారు. ఆయన వాళ్ళు మనం అడగడం కూడా ఏమి లేదు, సెక్రటరీ గారు ఆఫీసర్ మనం చేయలే ఉన్నారు. అయినా ఇక్కడ మాకు మేడమ్స్ కానీ సార్స్ కానీ అందరం కలిసి పనిచేస్తాం. అటు వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అందరమే పిల్లల గురించే పనిచేస్తున్నాం. పిల్లల నుంచి కానీ ఇతర స్టాఫ్ గురించి కానీ మాకు ఏది ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు, చెప్పారు, మేము అందరికీ కూడా చేస్తామండి, అదే దాన్ని మేము కోర్టులుగా వేసుకున్నారు. వాళ్ళు కోర్టు డిక్లేర్ అయిందంటే నైట్ 1 గంట అయినా చేయించాం, దగ్గర ఉండి చేయించాం. మేడం గారు కూడా ఆ రోజు ఉండి దగ్గరుండి, ఆవిడ కూడా దగ్గరుండి చేయించారు. చేయించి అన్ని పిల్లలకి మళ్ళీ నైట్ మోటార్లు వేసి నీళ్ళు పట్టుకుని స్టోరేజ్ డ్రమ్లు అద్దెకి తెచ్చి కూడా పెట్టేవాడి.